కొంతమంది సెలబ్రిటీలను ఓ ఇంట్లో ఉంచడం, వాళ్ళకు రకరకాల టాస్కులు ఇవ్వడం, అన్ని రకాల పనులు చేయించడం, తద్వారా వాళ్ళ ఒరిజినల్ క్యారెక్టర్లను బయటికి తీయడం. మొత్తంగా ఇలా సాగే ఏకైక షోనే బిగ్ బాస్. చాలా భాషల్లో ఎప్పుడూ పరిచయమైనా తెలుగులోకి మాత్రం కొంత ఆలస్యంగా వచ్చింది. అయినప్పటికీ తక్కువ సమయంలోనే విశేషమైన ఆదరణను సొంతం చేసుకుంది. ఫలితంగా అత్యధికంగా రేటింగ్ దక్కించుకొని టాప్ షోగా ఎదిగిపోయింది. ఇలా ఇప్పటికే కొన్ని సీజన్లను కూడా పూర్తి చేసుకుంది. ఇక త్వరలోనే నిర్వాహకులు ఆరో దానిని మొదలు పెట్టబోతున్నారు. తాజాగా ఇందులో పాల్గొనే ఓ కంటెస్టెంట్ వివరాలు బయటికి వచ్చాయి. ఏమాత్రం అంచనాలు లేకుండానే వచ్చి బిగ్ బాస్ తెలుగులో టాప్ షోగా ఎదిగిపోయింది. ఈ క్రమంలోనే ఏకంగా 5 రెగ్యులర్, 1 ఓటీటీ సీజన్ ను పూర్తి చేసుకుని రికార్డుల మీద రికార్డులను క్రియేట్ చేసింది. ఈ క్రమంలోనే ఇప్పుడు 6వ దాన్ని కూడా మొదలు పెట్టేందుకు నిర్వాహకులు సన్నాహాలు చేస్తున్నారు. నాగార్జున హోస్ట్ చేసే ఈ సీజన్ సెప్టెంబర్ 4 నుంచి స్టార్ట్ అవుతుంది. తెలుగులో ప్రసారమైన బిగ్ బాస్ సీజన్లు అన్ని సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. దీంతో త్వరలోనే ప్రారంభం కాబోతున్న 6వ సీజన్ పై అంచనాలు భారీగా నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవలే దీని నుంచి లోగో సీజన్ ప్రోమోలు విడుదలయ్యాయి. వీటికి అన్ని వర్గాల వాళ్ళ నుంచి భారీ స్పందన దక్కింది. ఫలితంగా ఈ సీజన్ పై ఉన్న అంచనాలు మరింత పెరిగాయి. సెప్టెంబర్ 4వ తేదీ నుంచి ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ 6వ సీజన్ పనులు మొత్తం పూర్తయినట్లు బుల్లితెర వర్గాల ద్వారా తెలిసింది. ఇప్పటికే షోను నడిపించే హౌస్ సెట్ వర్క్ ను నిర్వాహకులు పూర్తి చేశారట. అలాగే స్టేజ్ ను కూడా సుందరంగా తీర్చిదిద్దారని అంటున్నారు. దీంతో ఇప్పుడు నిర్వాహకులు ప్రీమియర్ ఎపిసోడ్ ను సక్సెస్ చేసేలా ప్లాన్ చేస్తున్నారని టాక్. అంగరంగ వైభవంగా ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ 6వ సీజన్ కు సంబంధించిన కంటెస్టెంట్ల ఎంపిక ప్రక్రియను కూడా నిర్వాహకులు ఎప్పుడో మొదలు పెట్టారు. ప్రారంభంలో ఆన్లైన్ ద్వారా ఇంటర్వ్యూలు చేశారు, తర్వాత నేరుగా మాట్లాడి డీల్స్ చేసుకున్నారు. ఇలా ఈ సీజన్ కోసం 15 మంది కంటెస్టెంట్లను ఎంపిక చేసుకున్నారు. ఇందులో ఇద్దరు కామనర్స్ కూడా ఉన్నారట. బిగ్ బాస్ షోలో జరిగే ప్రాసెస్ మొత్తం ఎంతో రహస్యంగా సాగుతూ ఉంటుంది. కానీ నిర్వాహకుల దురదృష్టం వల్ల ఇందులో అన్ని ముందే లీక్ అవుతున్నాయి. మరి ముఖ్యంగా త్వరలో మొదలయ్యే 6వ సీజన్ గురించి కూడా చాలా వార్తలు బయటికి వస్తున్నాయి. ఇందులో భాగంగానే ఈ సీజన్ లో పాల్గొనే కంటెస్టెంట్ల వివరాలతో పాటు ఫుల్ లిస్టు కూడా లీక్ అయిపోయింది. భారీ అంచనాల నడుమ ప్రారంభం కాబోతున్న 6వ సీజన్ లో పాల్గొనే కంటెస్టెంట్ల విషయంలో నిర్వాహకులు ఎన్నో వ్యూహాలను అమలు చేస్తున్నారట. ముఖ్యంగా ప్రజాదరణ ఉన్న వాళ్లను ఎక్కువగా తీసుకుంటున్నారని తెలిసింది. ఇందులో భాగంగానే ఈ సీజన్ కోసం ప్రముఖ సింగర్, ఇండియన్ ఐడల్ విన్నర్ రేవంత్ ను కంటెస్టెంట్ గా తీసుకుని వస్తున్నారని సమాచారం. ఫేమస్ సింగర్ రేవంత్ తెలుగులో వరుసగా ఆఫర్లను అందుకుంటూ కెరీర్ పరంగా దూసుకెళ్తున్నాడు. అదే సమయంలో ఇండియన్ ఐడల్ ద్వారా ఉత్తరాది వాళ్లకు చేరువయ్యాడు. దీంతో అతడు ఈ సీజన్ లో టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగనున్నాడని అంటున్నారు. ఇక ఈ సీజన్ లో అత్యధిక రెమ్యునేషన్ కూడా రేవంత్ కే ఇస్తున్నారని ఓ న్యూస్ అయితే వైరల్ అవుతుంది.